సార్ ఇప్పుడు జనసేనలో ఉండి మరి అంత ఓట్లు సాధించారు, ఆల్మోస్ట్ 3 లక్షల ఓట్లు, అంటే ఒక మార్పుకి సంకేతంగా మీరు దిగారు అన్నారు. సో అంతమంది లైక్ మైండెడ్ పీపుల్ని మీకు ఓటు వేసుకునేటట్టు చేయగలిగారు, మరి ఎందుకు సార్ అర్ధాంతరంగా జనసేనను వదిలేశారు? అర్ధాంతరంగా లేదంటే పొలిటిక్స్ అన్నవి మనం కంటిన్యూస్గా చేయాలన్న ధోరణిలో నేను ఉండేవాడిని. సో ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళా సినిమాకు వెళ్తానంటే మరి ఇక్కడ అదేమైనా డైల్యూట్ అవుతుందేమో అన్నది మన ఉండదని ఆ విషయం ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వేరే ప్రజల చైతన్యవంత విధానంగా మనం ముందుకు వెళదామని అక్కడ నుంచి నేను వచ్చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు సరే ఆ మధ్య బ్రేక్ తీసుకొని సినిమాలు చేయడం ఎక్కువ చేయడం దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు, ఆ నిర్ణయం మీకు ఎఫెక్ట్ చేసిందని అంటున్నారు. అంటే ఎఫెక్ట్ చేయడం మీన్స్ అదే మీరు బయటకు వచ్చేయడానికి కారణమైంది. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారితో మీరు ఎప్పుడైనా చర్చించారా సార్? అంటే వచ్చేక ముందు బయటకు రావడానికి నేను లెటర్ ఇచ్చాను. లెటర్ ఇచ్చే నేను వచ్చాను బయట. లెటర్ ఇవ్వడం అనేది అంటే అది మామూలు కామన్గా జరిగేది కదా సార్? అంటే వెళ్ళిపోవాలని అంత డిసైడ్ అయిన తర్వాత లెటర్ ఇస్తారు చాలామంది, అంటే మామూలుగా ఎవరైనా. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని ఈ విధంగా కాకుండా కంటిన్యూస్ పాలిటిక్స్ అనేది చేస్తే బాగుంటుందని ఏమని చెప్పిన దాఖలా? జనరల్గా తర్వాత ఎలక్షన్స్ జరిగిన తర్వాత చాలాసార్లు మన రివ్యూ మీటింగ్స్ అవి జరిగాయి, అందులో కూడా నేను పాల్గొన్నాను. ముందు ఎలా చేయాలన్నది కూడా చాలా డిస్కషన్స్ వచ్చాయి మనకి. సో ఇవన్నీ చేసి ఈ విధంగా పార్టీ బలోపేతం చేయడానికి కూడా చాలా నిర్ణయాలు ఆయన చాలా మీటింగ్స్ పెట్టారు. విశాఖపట్నం సంబంధించిన మీటింగ్స్లో నేను కూడా నన్ను కూడా పిలిచారు, నేను అటెండ్ అయ్యాను. సో ఆ విధంగా చేసుకుంటూ మరి ఈ విధమైన మార్పు వస్తే సరికాదని చెప్పేసి ఒక నిర్ణయంతో బయటకు రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జనసేన కొంచెం పుంజుకుంది అని బాగా వినిపిస్తూ ఉంది సార్, అట్లాగే ఆయన కూడా ఫోకస్డ్గా ఉన్నారు పాలిటిక్స్ మీదే, సినిమాలు అనేది సెకండరీ థింగ్ సరే, ఆయన అంటే కొంత గడవడానికి అనేది పార్టీని నడపడానికి అని ఆయన చెప్తున్నారు. పార్టీని నడపడానికి ఇది కావాలి కాబట్టి, ఫండ్ కావాలి కాబట్టి మేము ఎవరి దగ్గర తీసుకోం కాబట్టి ఇచ్చేస్తున్నామని. సో ఇప్పుడుండే సినేరియాలో మరలా జనసేనతో మీరు చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రస్తుతం నాకున్న ఆలోచన విషయమైన ఆలోచన ప్రస్తుతం నేను ఎలక్షన్ విధానంలో ఏ విధమైన రిఫార్మ్స్ తీసుకురావాలి, ఎలక్షన్ సిస్టంలో ఏ విధమైన మార్పులు తీసుకురావాలి, ప్రజా చైతన్యం ముఖ్యంగా యువతరంలో ఏ విధంగా మార్పులు తీసుకురావాలి, ఇది ప్రధానమైన లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. 24లో నేను కంటెస్ట్ చేస్తాను, డెఫినెట్గా ప్రజలు కోరుకుంటే నేను కంటెస్ట్ చేస్తాను. సో ఆ విధంగా నిర్ణయించుకున్నాను, ఆ విధంగా పనిచేసి. వైజాగ్ నుంచే అండి, గుంటూరు నుంచా ఒంగోలు నుంచా సార్? అంటే మీ మీద అయితే వైజాగ్ కానీ గుంటూరు కానీ ఒంగోలు కానీ నాకు చాలా ప్రేమ చూపించారు. ఇప్పుడు వాత్సల్యాన్ని చూపించారు కాబట్టి వైజాగ్ నేను ఎప్పుడు, విశాఖపట్నాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు. కాబట్టి రాబోయే పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటుందో చూసి ఆ విధంగా మనం నిర్ణయించుకున్నాం. వైజాగ్ విల్ బి డెఫినెట్లీ మై ప్రయారిటీ. అంటే మీకోసం చాలామంది రకరకాల స్పెక్యులేషన్స్ వినిపిస్తూ ఉంటాయి, అంటే మీరు 3 చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారు ఏదో ఒక చోట, అంటే 3 చోట్లలో ఏదో ఒక చోట, వైజాగ్, గుంటూరు, ఒంగోలు అని. ఇట్లాంటివి అలాంటివి ఏం లేవండి, వైజాగే ప్రయారిటీయా? ఇప్పుడు రాబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, బట్ వైజాగ్ ఈజ్ వైజాగ్, విశాఖపట్నం విశాఖపట్నం, దేర్ ఇస్ నో డౌట్. అలాగే మీకు అంటే వేరే పార్టీ నుంచి కూడా అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సారథ్యం అనేది వచ్చింది అని తెలిసింది సార్? ఏం లేదు, తెలుసు, మీకు తెలిసింది ఏం లేదు, అందులో ఏం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటివి ఇవన్నీ ఏంటంటే ఈ మధ్య అనలిస్టులు తర్వాత ఈ సోషల్ మీడియాలు చాలా ఎక్కువైపోయాయి కదా. సో ఎవరెవరు నడిపిస్తుంటారు, క్వశ్చన్ మార్క్ పెట్టి ఏమైనా రాసేస్తుంటారు, ఇవి జరుగుతుంది, నేను కూడా చూస్తుంటాను వాటిని. అలా కాదు, ఒకప్పుడు క్వశ్చన్ మార్క్ ఉండేది, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లేకుండా వస్తుంది, అంత తేడా. ఇప్పుడు ఏముంది, చాలామంది మీరు యూట్యూబ్లో మనం మాట్లాడిన తోటి కింద పెట్టే ఆ తంబ్నైల్ వేరేగా ఉంటుంది, అందులో ఏమీ ఉండదు విషయం, కింద ఏదో ఒకటి పెట్టేస్తారు. ఎందుకంటే వ్యూస్ ఇది చాలా ముఖ్యమైపోయింది ఇప్పుడు, సెన్సేషనలిజము, వ్యూస్, దాన్ని బట్టి ఎవరు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా టైటిల్స్ పెట్టుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా మీరు చెప్పినట్టు లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నాకు పరిచయమే, ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా నాకు తెలిసిన వ్యక్తులే వాళ్ళందరూ కూడా. ఇంకా వాళ్ళు అయితే ఇంకా హిమాచల్ తర్వాత, హిమాచల్ అయిపోయింది, ఇప్పుడు గుజరాత్లో బిజీగా ఉన్నారు. చూద్దాం, గుజరాత్ ఎలక్షన్ డిసెంబర్ 8న అయిపోతుంది కదా మొత్తం కౌంటింగ్, అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సౌత్ ఇండియాలో ఏ విధంగా వాళ్ళ స్ట్రాటజీ చేయాలనుకుంటున్నారో అది వేసి చూడాల్సిన అంశం. అది మీరు జనసేన వీడిన తర్వాత అంటే వీడక ముందు లోక్సత్తాలోకి వెళ్తారు అని బాగా బలంగా వినిపించిందండి. లోక్సత్తా దీని ముందే జరిగింది. యాక్చువల్గా లోక్సత్తా ఏం జరిగిందంటే నేను మొత్తం రాష్ట్రం పర్యటన చేసిన తర్వాత ఒక మీటింగ్ పెట్టాను హైదరాబాద్లో, పెట్టి రాబోయే కాలంలో ఏ విధమైన మనం యాక్షన్ తీసుకోవాలన్న దాంట్లో. అప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు వచ్చి మీరు మళ్ళీ కొత్త ప్లాట్ఫామ్ ఎందుకు, మీరు లోక్సత్తానే మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు కదా అని ఆయన కూడా మాట్లాడారు. మాటలైతే జరిగాయి, చర్చలు అయితే జరిగాయి, ఆయన వచ్చి అన్నారు మీరు ఇది చేయొచ్చు కదా అని. ఆ తర్వాత మన సమీప విషయాలు, మన మిత్రులు వీళ్ళందరితో చర్చించి
అప్పుడు ఫైనల్గా జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ప్రజాదరణ పొందిన నాయకుడు ఉంటే బాగుంటుంది అన్నట్టు అండి. అంటే అలాగేం కాదు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఉండడం వల్ల కొంత మైలేజ్. అంటే బేసిక్గా ఏంటంటే అక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్, తర్వాత మార్పు, ఈ విషయాలు ఏవైతే మాట్లాడారో అవి ఆ విధంగా వెళితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను సింగిల్గా డెసిషన్ తీసుకొని నాకు కూడా మిత్రులు పరివారం వీళ్ళందరితో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటూ ఉంటాను. వాళ్ళందరూ కూడా ఈ విధంగా వెళితే బాగుంటుంది అన్నది కూడా వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. సార్, జీరో బడ్జెట్ పాలిటిక్స్ మాట వినడానికి చాలా అద్భుతంగా ఉందండి, చాలా గొప్పగా ఉంది సార్, కానీ అది సాధ్యమా సార్? మీరు మీడియా వాళ్ళు తలుచుకుంటే సాధ్యమే. ఎలా సార్? అంతే కదా, ఆ విధమైన ప్రచారం మనం చేయాలి జనాల్లో, ఆ విధమైన ప్రచారం మనం చేయగలగాలి. అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకు నియమ నిబంధనలు ఇచ్చిందో, ఎంత ఖర్చు పెట్టగలరో ఆ ఖర్చులో ఆ లిమిట్లో ఉండి ఖర్చు చేయడం. జీరో బడ్జెట్ అంటే అసలు ఖర్చు కాదు, మన హోర్డింగ్స్కి, పోస్టింగ్స్, తర్వాత చిన్న చిన్న మీటింగులకి, తర్వాత ప్యాంప్లెట్లకి, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎంపీ అయితే 77 లక్షల దాకా ఖర్చు చేయొచ్చు, ఎమ్మెల్యే అయితే 27 నుంచి 28. ఇంతకుముందు 70 ఉండేది, ఇప్పుడు 10% పెంచారు, 77 లక్షలు అయింది. కాబట్టి ఆ దీంట్లో ఆ లిమిట్స్లో ఉండి మనం చేయడము అన్నది. దానికోసం కావాలంటే ఏంటంటే ఎలక్షన్లో సంస్కరణలు రావాలి. ఇప్పుడు పెద్ద పెద్ద మీటింగ్లు అనేవి బ్యాన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద మీటింగ్లు ఎవరు పెట్టగలరు? ఎవరైతే పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే పెట్టగలరు. దానికోసం ఎంత ఖర్చు అవుతుంది? ఎందుకంటే పార్టీ ఖర్చుకి ఎక్కడ లిమిట్ పెట్టాల, క్యాండిడేట్ ఖర్చుకి లిమిట్ పెట్టారు. కానీ ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పేసి అందులో ఎంతైనా మనం కలెక్ట్ చేసుకోవచ్చు, ఎలక్టోరల్ బాండ్స్. కాబట్టి ఆ సిస్టమ్ కూడా పోవాలి యాక్చువల్గా. కాబట్టి పెద్ద అందరినీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి తీసుకురావాలి ఎలక్షన్ కమిషనర్.